గోదావరిలో ఈత నేర్ప, వరిలో ఆట నేర్ప, ఇప్పుడు జాతరలో వేట నేర్పిస్తా. గుడ్ మార్నింగ్ సాయిధరం తేజ్ గారు, హౌ ఆర్ యు? ఐ యామ్ సూపర్. యు ఆల్వేస్ లుక్ సో ఎనర్జెటిక్. సో వాట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ ఎనర్జీ? బా పడుకుంటాను. డిసెంబర్ 20న ప్రతిరోజు పండుగ రిలీజ్ అవుతుంది, కానీ మాకు సినిమాకు ముందే మేమంతా పండుగ ఎంజాయ్ చేస్తున్నాం మీతో పాటు. సో మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? మా ట్రైలర్ రెస్పాన్స్ కానివ్వండి, సాంగ్స్ రెస్పాన్స్ చూసి నాకు అంటే ఇంత ఇంత దీనిగా వాళ్ళు మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అది రెస్పాన్స్ చూసిన తర్వాత నేను ఎలాగైనా మా ఫ్యాన్స్ని కలవాలని చెప్పేసి ఇలాగ టూర్ అవుట్ ప్లాన్ చేసాం. అండ్ వాళ్ళ రియాక్షన్స్ కానివ్వండి, వాళ్ళ అరుపులు కానివ్వండి, వాళ్ళ కేరింతలు కానివ్వండి, వాళ్ళ ఆనందం చూసి నా ఐఎమ్ బీయింగ్ మోర్ హ్యాపీ. సో దట్స్ మై ఇందాక అడిగారు ఎందుకు ఎంత అంత ఎనర్జెటిక్ ఉంటారని, వాళ్ళని చూసి నాకు అంత ఎనర్జీ వస్తుంది నాకు. ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్లీ చెప్పాలంటే ప్రతి హీరోకి ఫ్యాన్స్ ఉంటారు, బట్ ఎస్పెషల్లీ మీ ఫ్యామిలీకి మీ ఫ్యాన్స్ ఎందుకు ఎక్కువ ఉంటారు అనేది నేను ఇప్పుడు గమనించింది. ఏంటంటే మీ ఓపిక అవ్వాలని కలవాలని చెప్పేసి మీ జర్నీ చేయడం కానీ అన్ని అన్ని అవర్స్ కూర్చోవడం కానీ, సీరియస్లీ వీ ఫీల్ ప్రౌడ్ టు బీ ఫ్యాన్స్ ఆఫ్ మెగా ఫ్యామిలీ. ఐ మీన్ ఇట్ సీరియస్లీ, ఇట్స్ ఆర్ ప్లెజర్. అండ్ బికాస్ వాళ్ళు ఉండడం వల్లే నేను ఇవాళ ఈ స్టేజ్లో ఉన్నాను. అంటే ఇంత టూర్ చేయడానికి కారణం కూడా నాకేంటంటే, నేను ఐ హ్యాడ్ అ వెరీ లీన్ ఫేస్, ఒక బ్యాడ్ ఫేస్ ఉండింది. ఆ టైంలో వాళ్ళు నన్ను బాగా సపోర్ట్ చేశారు, నాతో పాటు ఉన్నారు. సో ఐ వాంట్ టు బీ దేర్ విత్ దెమ్, ఐ వాంట్ టు మీట్ దెమ్, ఐ వాంట్ టు సీ దెమ్ అండ్ మేక్ ష్యూర్ దట్ ఐ అంటే నేను వాళ్ళతో రీచ్లో ఉన్నానని చెప్పేసి చెప్పడం కోసం అనమాట. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ విత్ దెమ్, నాకు కనెక్ట్ ఉంది వాళ్ళతో. అండ్ కమింగ్ టు ట్రైలర్ రిలీజ్ అయిన కొద్దిసేపట్లోనే మిలియన్ వ్యూస్లోకి వెళ్ళిపోయి ట్రెండింగ్లోకి వెళ్ళిపోయింది. అండ్ ఏంటంటే మీరు మొత్తం తెలుగు ప్రజలు అమ్మాయిలకు బాగా అయిపోయారు, ఎలా ఫీల్ అవుతున్నారు? అంత లేదండి, ఆ పాట అంతే నేనేది అవ్వలేదు. నన్ను ఇన్వాల్వ్ చేయకండి రావు గారి దీంట్లో. నేను చాలా హాయిగా ప్రశాంతంగా ఉన్నాను, హ్యాపీ. బట్ మేము మాత్రం చాలా ఆనందంగా ఉన్నాం, తెలుగు ప్రజలకు అందమైన బావ దొరికారని చెప్పేసి. చాలా సంతోషం అండి.